అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజానికి అందరికీ కూడా వినాయకుడు ఆశీస్సులు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుని విజ్ఞానాలు తొలగి అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో దాదాపు ప్రతి సెంటర్లో, గతంలో అయితే ఒక 4-5 సెంటర్లు చూసేవాళ్ళం కొన్నేళ్ల క్రితం. ఈరోజు వినాయక చవితి అంటే ఇది ఒక పండగలాగా, ఈ పండగని ఎంతోమంది హ్యాపీగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సందులో వినాయకుడిని తీసుకొచ్చి వినాయకుడు 3 రోజులు ఉత్సవాలు ఎంతో గ్రాండ్గా చేసుకుంటున్నారు. నిజంగా ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. అందులో ముఖ్యంగా యూత్ టీమ్ దీంట్లో పాల్గొనడం, ఆధ్యాత్మికం అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది యూత్కి, కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా వాళ్ళు ముందంజలో ఉన్నందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈరోజు 4వ వార్డు 5వ వార్డు డివిజన్స్లో అన్నదాన కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన ఇక్కడ అనుదీప్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇలాంటి మరింత మంచి కార్యక్రమాల్లో వీళ్ళు భాగస్వామ్యం అవ్వాలని, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరికి కూడా ఏదైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరపున మేము ఏదైతే ఇచ్చామో మాట, ఆ మాట మీద కట్టుబడి ఉండడానికి మీ అందరు కూడా కలిసి వచ్చేటట్టు, ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం అవ్వడానికి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మైపాడి గేట్ సెంటర్ సమీపంలో కల్కి భగవాన్ గుడి దగ్గర గత కొన్ని సంవత్సరములుగా కళ్యాణ్, సన్నీ, వినయ్ మరియు ఇంద్ర వారి యొక్క మిత్ర బృందం గత కొద్ది సంవత్సరములుగా ఈ వినాయక చవితి ఉత్సవాలని జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం 2వ రోజు ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదే అని పెద్దవాళ్ళు చెప్తారు. పిల్లలు చిన్నవాళ్ళైనప్పటికీ యూత్ పెద్ద మనసుతో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది, అదేవిధంగా కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉండడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇందులో భాగంగా ఈరోజు తాళ్లపాక అనురాధ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులు అనురాధ గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు ఆ యువత, ఈ పెద్ద మనసుతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి యువత రేపు రాబోయే రోజుల్లో వాడికి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులతో వాళ్ళు ఉన్నత స్థాయిలో చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కానీ చూసినట్లయితే ఈరోజు విజయవాడలో మనకి న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఇబ్బందికరంగా ఉంది, ఆ పరిస్థితులను కూడా శీఘ్రమే కోలుకునే విధంగా భగవంతుణ్ణి ఆశీర్వదించమంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం కూడా ఫినాన్షియల్గా అభివృద్ధి చెంది రాష్ట్రం ఒక అభివృద్ధి దిశగా బాటలు వేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్షాలన్నీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.